वेलकम टू स्पेशल डिस्कशन अनगारिन वर्गाल अणचिवेतकु व्यतिरेकंगा निजाम नवाबुलकु रजाकार्लकु एदुरोड्डी पोराटं चेसिन चिट्टाल ऐलम्म 35వ వద్దంతి ప్రజలందరికీ తెలిసిన చాకలి ఐలమ్మగా తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తి ఇచ్చిన చాకలి ఐలమ్మ 35వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం సంజయ్ గారు పాల్గొంటున్నారు. పిఓడబ్ల్యూ నాయకురాలు నమస్తే సంజయ్ గారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఎలా తీసుకోవాలంటారు ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అలాగనే పాలకులు ముందు తరాల వాళ్ళు? అంటే 3000 గ్రామ స్వరాజ్యాలని స్థాపించుకున్న 10 లక్షల ఎకరాల భూమిని పంచిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలోనే అనేక పోరాటాలకు ఊపిరిలూదినటువంటి అక్టోబర్ రెవల్యూషన్ తర్వాత చైనా విప్లవానికి మధ్య ఒక మహత్తర పోరాటం రైతాంగ పోరాటం ఏదైనా జరిగిందంటే అది భారత భూభాగంలో మన తెలంగాణ గడ్డ మీద సాగినటువంటి పోరాటం. ఆ పోరాటానికి ఊపిరిలూదినటువంటిది ఐలమ్మ చిట్టియాల ఐలమ్మ. ఆనాడు విష్ణూరు దొర్లకు వ్యతిరేకంగా పాలకుర్తి పట్వారికి వ్యతిరేకంగా పాలకుర్తి పట్వారి శేషగిరిరావు కానీ అట్లా విష్ణూరు దొర దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కానీ వాళ్ళు ఎన్ని అఘాయిత్యాలు చేసినా దాడులు చేసినా తన మొత్తం పోరాటంలో తన భర్తని కొడుకుని పోగొట్టుకుంది కూతురు పచ్చి బాలెంతైన కూతురు మీద అత్యాచారం చేసి విష్ణూరు దొర గుండాలు అనేక సార్లు ఇంటి మీద దాడి చేశారు కానీ ఆమె ఎక్కడా కూడా ఎర్రజెండాని వేడలేదు. ఎందుకంటే ఆమె కౌలుకు తీసుకున్నటువంటి భూమి పంటని కొట్టుకెళ్ళడానికి విష్ణూరు దొర అంటే పాలకుర్తి శేషగిరిరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఆయన ఆ భూమిని రాయిన్ చేసుకుని శేషగిరిరావుతో ఆ భూమి నాది అంటే ఈమె కౌలుకు తీసుకుంది. కుటుంబం గడవక 5 కొడుకులు 1 కూతురు కుటుంబం కోసం ఆమె భూమి కౌలుకు చేసుకుంటుంది. అట్లాంటి భూమిని కొనుక్కుని విష్ణూరు దొర దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఆయన ఏం చేసిండంటే భూమి నాది కాబట్టి పంట కూడా నాదే అంటే అక్కడ సంఘం సాయంతో అప్పటికే గుత్తిపల్ల సంఘాలు ఊరూరా వచ్చాయి ఆంధ్ర మహాసభ సభ్యులు వీళ్ళంతా అందులో ఐలమ్మ కూడా. ఐలమ్మ కొడుకు ముందు సభ్యుడిగా చేరాడు తర్వాత భర్త తర్వాత ఐలమ్మ కూడా. అట్లా ఆనాటి సంఘం కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు యోధులు అయినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ ఆరుట్ల రామచంద్రారెడ్డి కానీ ఆనాటి చకిలం యాదగిరి కానీ వీళ్ళందరూ ఆమె పోరాటానికి అంటే ఆమె నిలబడింది ఆమె వెనుక సంఘం నిలబడింది పార్టీ నిలబడింది. ఆ ధాన్యాన్ని వీళ్ళందరూ భుజాల మీద వేసుకొచ్చి ఆమె ఇంట్లో పెట్టారు. అంటే దొరకు వ్యతిరేకంగా నాది అన్న భూమి నాది పంట అన్నటువంటి చోట పంట నీది కాదురా మాది అని చెప్పి ఇంటికి ధాన్యం తరలించుకు వెళ్ళడమే ఆమె చరిత్రలో నిలిచిపోయినటువంటి సంఘటన. అంటే దొరకు వ్యతిరేకంగా నిలబడడం ధాన్యాన్ని తన ఇంటి దాకా తరలించుకుని వెళ్ళడం అది కార్యకర్తలే మోశారు కానీ ఆమె పోరాటంలో ముందుంది. ఆమె నిలబడినటువంటి సందర్భంలోనే ఆ పోరాటం అంతా కొనసాగింది. కాబట్టి అప్పటి నుండి మొదలైతే ధాన్యం తరలించుకుని వెళ్ళినప్పటి నుంచి చివరి వరకు కూడా ఆమె పార్టీతోటే నడిచింది పోరాటంతోటే నడిచింది. ఎంతోమంది అమరులైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ప్రజల రక్తం చిందించినటువంటి పోరాటం అది. భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం సాగిన పోరాటం. ఆ పోరాటంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఐలమ్మ చిట్టియాల ఐలమ్మ. చాకలి ఐలమ్మ చూసినట్టయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడింది ఏదైతే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసింది అంటే ఈ పోరాట స్ఫూర్తికి ఆమెకు అంటే ఎవరు ముందు నిల్చుంటారు అంటే ఆమె కేవలం ఎర్రజెండా నీడలోనైనా ఆమెకు గతంలో ఏమన్నా అనుభవాలు ఉన్నాయంటారంటే? లేదండి, ఆమె పెళ్లి చేసుకుని కిష్టాపురంలో పుట్టిన ఆమె పెళ్లి చేసుకుని చిట్టియాల నరసింహ అనుకుంటా ఆయన పెళ్లి చేసుకుని వచ్చింది. పెళ్లి చేసుకుని వచ్చినాక పిల్లల్ని పోషించుకోవడం కోసం చాకలి పనితో ఆ రోజు గడీలల్లో దొరల గడీలల్లో ఊడ్చుడు దొరల కచ్చలాలు ఉంటాయి కదా బండ్లు ఆ బండ్లు ముంగట ఉరుకుడు ఈ పనులన్నీ కూడా చేసేవాళ్ళు చాకలి వాళ్ళు. బట్టలు ఉతకడం ఇక దొరలు గడీలలో ఉండే దొరసాన్లు వాళ్ళ దొరల ఉంపుడుగత్తెల బట్టలతో సహా అంటే వాళ్ళ పనులన్నీ వీళ్ళు చేయాల్సి వచ్చేది. అట్లా చాకలి కుటుంబాలు అంటే ఈ ఉత్పత్తి కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా దొరల దాష్టికానికి బలైతూ దొరలకు బానిసల్లాగా బతకవలసిన స్థితి. ఆనాడు తెలంగాణలో దొరస్వామ్యం ఎట్లుండేదంటే వాళ్ళ ముందు నెత్తిన బట్టేసుకుని కాలు చెప్పులు చేతిలో పట్టుకుని నడవాల్సిన స్థితి.
అట్లాంటి సందర్భంలో ఆమె భూమి కౌలుకు తీసుకుని కుటుంబాన్ని పోషించుకోవడానికి బతుకుతున్న టైంలో అక్కడ ఆంధ్ర మహాసభ వచ్చింది. ఆంధ్ర మహాసభ అంటే కమ్యూనిస్ట్ పార్టీ, అది ప్రజా సంఘాలుగా పెట్టినారు, గుత్పల్ సంఘాలు, తర్వాత గుత్పల్ సంఘాలు పెట్టినారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఊరూరు తిరిగి సభ్యులుగా చేర్చుకుంటూ, ఆంధ్ర మహాసభ సభ్యులుగా ఊరూరు తిరిగి ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో ఆ పార్టీ నడుపుతున్న పోరాటాల్లో భాగంగా ఆ ప్రాంతంలో కూడా సాగింది. అంటే ఇది ఎట్లా అంటే అప్పుడే కొమరం భీమ అమరత్వం కానీ బందగి అమరత్వం కానీ బందగి కుటుంబం చేసిన పోరాటం కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల జరిగినటువంటివి. అటు దొడ్డి కొమరయ్య అమర కొమరం భీమ కాదు సారీ దొడ్డి కొమరయ్య అనబోయి నేను కొమరం భీమ అన్నా దొడ్డి కొమరయ్య అమరత్వం ముఖ్యంగా దొడ్డి కొమరయ్య తొలి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడు. దొడ్డి కొమరయ్య పోరాటం ఆ పక్క ఆ వెను వెంటనే బందగి వీళ్ళందరి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాట వారసత్వం ఆ ప్రాంత ప్రజల్ని విముక్తి వైపున నడిపించింది, విముక్తి ఉద్యమాల వైపు నడిపించింది. ఒక పక్కన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, మరోవైపున ప్రజలు అణచివేతను వ్యతిరేకిస్తూ తమ విముక్తిని కోరుకుంటూ ప్రజలు ఉద్యమాలకు సిద్ధమయ్యారు. అంటే పోరాటం నడిపించిన దాంట్లో కానీ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వం ఉన్నప్పటికీ ఆనాడు ఉన్నటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి నుంచి భీమరెడ్డి నరసింహారెడ్డి ఇలాంటి నాయకులు, చకిలమి యాదగిరి ఇట్లాంటి ఎంతోమంది ఆ ప్రాంతంలో ఫుల్ టైం కార్యకర్తలుగా ఉండి తెలంగాణ ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో వాళ్ళు తిరుగుతూ ప్రజల్ని ఉద్యమాల వైపు నడిపించారు. ప్రజలు కూడా ఇక విముక్తి వైపుగా అంటే భూమి కోసం, భక్తి కోసం, మొత్తం విముక్తి తమ విముక్తి కోసం సాగిన పోరాటంలో ఐలమ్మది ఒక ఘట్టం. ఐలమ్మ ఘట్టం అంటే మీరు చెప్తున్న పేర్లన్నీ అంటే మగవాళ్ళకు సంబంధించినవి. ఆ కాలంలో ఆడవాళ్ళు అంటే బయటికి తిరగడం కష్టం. అంటే ఈమె ఈ కౌలు విషయంలోనే బయటికి వచ్చి రైతాంగ పోరాటానికి ఒక స్ఫూర్తినిచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే రైతాంగ పోరాటం సాగుతున్న క్రమంలో ఆమె తన కౌలుకి చేసిన భూమిలో పంట వెనక్కి తెచ్చుకుంటానని గట్టిగా నిలబడింది. అంటే ఎందుకు ఆమె ఎదురు తిరిగి నిలబడింది అంటే ఆమె భర్త, ఆమె కొడుకు అక్కడ వ్యవసాయ రైతుకులి సంఘాలు పెట్టుకుని అక్కడ పోరాటాల్లో ముందు పాత్రలో ఉన్నారు. అట్లనే ఈ కుటుంబం అక్కడ మీటింగులు పెట్టిస్తుంది, భర్త కానీ కొడుకు కానీ. వాళ్ళకి చేతగా ఐలమ్మ కూడా ఉంది మొదటి దశలో. అప్పుడు ఈమె కుటుంబానికి వార్నింగ్ ఇచ్చినారు, భర్త కొడుకు వాళ్ళందరి పోరాటాలు తిరిగితే ఈమె భూమి వ్యవసాయం చేపించుకుంటూ ఉద్యమానికి అండగా ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు పట్వారి శేషగిరిరావు కానీ వీళ్ళందరూ కక్ష కట్టినట్టు పోయి ఆయనకు చెప్పినారు రాపాక రామచంద్రారెడ్డికి, ఈ కుటుంబం వల్లే ఇన్ని మీటింగులు అవుతున్నాయి అంటే అక్కడ ఎదురు తిరిగినారు, దొరకి ఎదురు తిరిగినారు, ఈమె కుటుంబం వల్లే దొరకి ఎదురు తిరిగినారు అన్నప్పుడు ఆమె కౌలు చేస్తున్న భూమిని ముందు గుంజుకుందాం అన్నట్లుగా ఆ భూమి ఆయన తన పేరుతో రాయించుకున్నాడు. దొర రాపాక రామచంద్రారెడ్డి, విష్ణూరు దేశ్ముఖ్ అయినటువంటి రామచంద్రారెడ్డి, 40,000 ఎకరాల భూమి ఉంది, 40 గ్రామాల్లో ఆయన దొరగిరి నడుస్తుంది, ఆయన గడి పాలన నడుస్తుంది. ఇక్కడ ఒక చోట ఎదురు తిరిగితే మొత్తం ఎదురు తిరుగుతారేమో అన్న భయంతో, అభద్రతతో అసలు ఎదురు తిరిగిన వాళ్ళని అణచివేయాలా అని చెప్పి కొడుకుని భర్తని జైలు పెట్టించారు. ఫస్ట్ వాళ్ళని జైలుకు పంపించినాక కూడా వీళ్ళ కక్ష అంటే ఒక కక్ష ఈ కుటుంబం మీద కక్ష సాధింపు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భర్తని కొడుకుని జైల్లో పెట్టినాక ఆమె సరెండర్ అవుతుంది అనుకున్నారు. ఆమె సరెండర్ కాలే, నిలబడింది భర్త జైలుకు పోయిన కొంగు నడుముకు పెట్టి ఏం చేస్తారో చేసుకోండి అని ఆమె కొడవలి బట్టి పంట కోసింది. కొంగు నడుముకు బిగించి కొడవలి బట్టి పంట కోసింది. కోసిన పంటని కార్యకర్తల సాయంతో ఇంటికి చేర్చుకుంది. దొర్రల గడికి పోవాల్సిన ధాన్యం ఆమె ఇంటికి పోవడం ఒక ఎదురు దెబ్బ, ముఖం మీద చల్లున కొట్టినట్టు విష్ణూరు దేశ్ముఖ్కి అది మరింత కోపాన్ని తెప్పించింది. అంటే ఆ ప్రాంతంలో ప్రజా ఉద్యమం, ఆ ప్రాంతంలో ప్రజల తిరుగుబాటు, దానికి మహిళ ఒక ఉత్పత్తి కులాలకు చెందినటువంటి మహిళా చిట్టాల ఐలమ్మ చాకలిగా సేవలు చేసుకోవాల్సిన కుటుంబం ఇంత పోరాటానికి నాయకత్వం వహిస్తుందని కక్ష కట్టినారు. కాబట్టి పచ్చి బాలింతైన ఆమె బిడ్డ, ఒకటే బిడ్డ, ఆ బిడ్డ బాలింతగా ఇంట్లో ఉంటే ఆమెని రేప్ చేసి అన్యాయంగా ఆమెని చాలా హింస పెడితే భర్త కూడా ఆమెను వదిలేసినటువంటి స్థితి. ఇన్ని జరిగినా కూడా ఆమె పోరాటానికి నాయకత్వం వహించింది, ఉద్యమంలో భాగస్వామి అయింది. ఆమె జీవితం, ఆమె అనుభవమే ఆమె
ఆమెకి ఉన్న నేపథ్యం అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో లేరు. ఇప్పుడు ఆ రోజుల్లో టీవీలు ఇట్లా ఏం లేవు కాబట్టి చుట్టుపక్కల నడుస్తున్నాయి. అట్లా అంటే వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క వారసత్వం ఉంది. మనం చరిత్రలోకి పోతే సమ్మక్క సారక్కలు ఎవరు? రాజులకి వ్యతిరేకంగా తిరగబడిన వీరవనితలు కాదా? ఆ ప్రాంతం అంతా కూడా సమ్మక్క సారక్క పోరాటాలు స్ఫూర్తిగా ఉంటాయి. ప్రతి సంవత్సరం సమ్మక్క జాతరకి వీళ్ళందరూ పోతారు కదా, వీళ్ళందరూ కొమరేలి జాతరలకి అంటే పోరాటాల వారసత్వం ఆ ప్రాంతంలో ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు కూడా అనేక పోరాటాలు చరిత్రలో ఉన్నాయి. ఏ ప్రాంతం పోయినా, ఇప్పుడు మనం ఆదివాసీలకు పోతే రామ్జీ గోండు కొమరం భీముల పోరాటాలు ఆ ప్రాంతంలో ప్రజలకి పోరాట స్ఫూర్తిని కలిగించాయి. అట్లనే తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీలు నేతృత్వం వహించాయి. కానీ ఒక చారిత్రాత్మక పోరాటాల కొనసాగింపుగా కూడా ఆ పోరాటాలు మనం అర్థం చేసుకోవాలి. అయితే భూమి కోసం, భక్తి కోసం, ప్రజల విముక్తి కోసం సాగిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. అది భారతదేశంలోనే తలమానికమైనటువంటి పోరాటం. అంత కన్స్ట్రక్టివ్గా ప్రపంచానికి ఒక చాటి గొప్ప పోరాటంగా ఆ రోజు లండన్లో కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా మాట్లాడారు. చిత్తప్రసాద్ లాంటి వాళ్ళు బొమ్మలు వేశారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ఎందుకంటే ఇప్పటికీ కూడా అంత 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి పోరాటం. ఆ తర్వాత గోదావరిలో పోరాటాలు సాగినాయి ఆ వెలువలో ఆ తర్వాత. కానీ ఆనాడు ఇది చాలా ఆర్గనైజ్డ్గా ప్రజల త్యాగాలతో చేసినటువంటి పోరాటం. ఇందాక మీరు అన్నట్టు మొదటి దశలో దొరలకు వ్యతిరేకం, ఆ తర్వాత రజాకార్లు, దొరలు ఈయన విష్ణుర్ దేశ్ముఖ్ కూడా సైన్యానికి ఉపాధ్యక్షుడు ఉండేవాడు నిజాం రజాకార్లకి. కాబట్టి ఈ దొరలు రజాకార్లకు లోబడి రజాకార్లకి అనుబంధంగా ఉండేవాడు. ఒక కొద్దిమంది దొరలు ఆనాడు రజాకార్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యంగా ఈ దొరలందరూ రజాకార్లతో ఉన్నారు కాబట్టి దొరలకి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. ప్రజలు తిరగబడేటప్పుడు రజాకార్ల సైన్యం వచ్చి ఆనాడు రిజ్వీ కాసిం రిజ్వీ వీళ్ళందరూ వచ్చి రజాకార్ల మూమెంట్ ఏదైతే ఉందో, అంటే రజాకార్ల సైన్యం ఏదైతే ఉందో ఊర్ల మీద పడి అప్పటి వరకు దొరల జీతగాళ్ళు, దొరల గుండాలు, దొరలకి తావేదారులుగా ఉన్న వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు. అప్పుడు రజాకార్ల సైన్యాన్ని దించారు దొరలు. ఇక రజాకార్లు కూడా ఊర్లలో కమ్యూనిస్టుల్ని ఊచకోతలు గూయడం, ఎరివేయడం, వెంటాడి చంపడం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, ఇట్లాంటి అనేక దురాగతాలు జరిగినాయి. అది చరిత్రలో మనందరికీ తెలిసిందే. ఇక రజాకార్లు తర్వాత రజాకార్లను తిప్పికొట్టినటువంటి సందర్భంలో యూనియన్ సైన్యాలు వచ్చినాయి. యూనియన్ సైన్యాలు రజాకార్లకు వ్యతిరేకంగా నిజాంని లొంగ తీసుకోవడానికి దిగినాయి. అవి కమ్యూనిస్ట్ ఉద్యమాల్ని కూడా తొక్కిపెట్టినాయి, అణిచివేసినాయి. అందుకే మరి ఆనాడు తెలంగాణ యాదగిరి కానీ మన బండెనక బండి కట్టి ఏ బండిలో వస్తావు కొడుకు నిజాం సర్కరోడని పాడాడు. ఆ తర్వాత వచ్చిన పాటలు రంగురంగుల మారి నవ్వురయ్యో నీ రంగంతా తేలిపాయ నవ్వురయ్యో అని నెహ్రూ సైన్యానికి వ్యతిరేకంగా, పటేల్ సైన్యానికి వ్యతిరేకంగా కూడా తెలంగాణ పాటలు ఎన్నో పాటలు వచ్చినాయి. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం దొరల భూస్వాములకు వ్యతిరేకంగా, దొరల గడీలకు గడీల పాలనకు వ్యతిరేకంగా సాగింది. నిజాం రజాకార్ల అణచివేతకి వ్యతిరేకంగా సాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ యూనియన్ సైన్యాలు ఏవైతే వచ్చాయో. చాకలి ఐలమ్మ ఈ అన్ని పోరాటాల్లో పాల్గొన్నదంట. అంటే ఆమె ఆ తర్వాత పార్టీతో ఉంది. 52 తర్వాత ఎన్నికల్లోకి దిగినారు కదా వీళ్ళు కూడా. పోరాటం అంతా 50 వరకే సాగింది. 49-50లో మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం దాదాపు 4 సంవత్సరాలు సాగినాక దాదాపు 50 తర్వాత అది వెనుక పట్టు పట్టింది అణచివేత. అంటే ఇక నెహ్రూ సైన్యం భారతదేశ సైన్యమే దిగినాక పోరాటాలు ఊచకోతలేకి వస్తారు, రక్త టేర్లు పారారు. అయినా నిలబడ్డారు ప్రజలు పార్టీ ఎంబడ, ఎర్రజెండా ఎంబడ. ఆ పోరాటాన్ని కొనసాగించడంలో ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవగాహనతో ఉన్నారు. మేము ఎమ్మెల్యే పార్టీలకు చెందిన వాళ్ళం. మా అవగాహన ఆనాడు తుపాకీని దించింది, కమ్యూనిస్ట్ పార్టీ రివిజనిజం వైపు మొగ్గింది, పార్లమెంటరీ పంథాన్ని స్వీకరించింది, పార్లమెంటరీ బంధాల దొడ్లోకి తీసుకుపోయి ఎర్రజెండాను కట్టేయడానికి తెలంగాణ సాయుధ పోరాటానికి తిలోదకాలు ఇచ్చారని మేము అంటాం. దానికి వాళ్ళు ఇచ్చేది వాళ్ళు చెప్తారు. సో ఇది రకరకాల అభిప్రాయాలు ఉన్నా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం అయితే అది మహత్తర తెలంగాణ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.